వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన మళ్ళీ తీసుకొని రావడానికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల తెలిపారు. కొల్చారం మండలం దుప్పలకుంట చౌరస్తాలో శర్మిల పాదయాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగమయ్య ఆధ్వర్యంలో కొల్చారం మండలంలోని దుప్పలకుంట రంగంపేట సంగాయిపేట చిన్నగనిపూర్ పోతంశెట్టిపల్లి చౌరస్తా కిస్టాపూర్ రాంపూర్ గ్రామాల మీదుగా శర్మిల పాదయాత్ర సాగింది. శర్మిల పాదయాత్రకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. చిన్నగనిపూర్ గ్రామంలో వైఎస్ శర్మిల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని లాంఛనంగా ఆవిష్కరించారు. అలాగే ముంతైపల్లి తాండా వద్ద పొలం దున్నుతున్న రైతులను కలిసి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. తాను సైతం పొలంలో అరగదున్ని వ్యవసాయంపై రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా శర్మిల మాట్లాడుతూ కేసీఆర్ 8 ఏళ్లుగా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. మీరు ఆశీర్వదించండి, ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు ఉండేలా, ఆ ఇల్లు కూడా ఇంటి మహిళ పేరు మీద ఆడవాళ్ళ పేరు మీద ఉండేలా రాజశేఖర రెడ్డి బిడ్డ చేస్తుంది. మీరు ఆశీర్వదించండి, రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకాన్ని మళ్ళీ రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబెడుతుంది. మీరు ఆశీర్వదించండి, ఇంట్లో ఒక్కరికి కాదు ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ ఆ పాలన రావాలి. మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇస్తుంది. మీరు ఆశీర్వదించండి, మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ చేతుల్లో పెడతానని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపు నా పులే పుడుతుంది, నా గుండెలో నిజాయితీ ఉంది, మీకు సేవ చేయాలి అన్న తపన ఉంది. ఈ రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ ఈ పార్టీ. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈ పార్టీని ఆదరించండి, ఆశీర్వదించండి.